ఇక అమరావతి రైతులు సింగపూర్ వెళ్లబోతున్నారు. వారితో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా విపరీత సింగపూర్ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడడం ద్వారా రైతులకు అమరావతి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్. సింగపూర్ లో పరిశీలించాల్సిన అంశాలపై ఇప్పటికే రైతులకు పలు సూచనలు చేశారు. సింగపూర్ కు రైతులను పంపించడానికి కారణాలపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తో మా కరెస్పాండెంట్ ఎంపీ రావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ గారు ఉన్నారు. అసలు రైతులను ఎలా ఎంపిక చేశారు, వారి యాత్ర ఎలా ఉండబోతుంది, కమిషనర్ గారు మాటలో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రైతుల ఎంపిక ఎలా జరిగింది, ఈ ఓవరాల్ గా సింగపూర్ టూర్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉండబోతుంది? అంటే ఇది సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఒక ఫిషింగ్ విలేజ్ నుంచి ఈరోజు ప్రపంచ స్థాయి నగరంగాను అలాగే దేశంగాను ఎలాగే అభివృద్ధి చెందింది అనే దానిపైన ఒక అవగాహన యాత్ర కింద సిఆర్డీఏ అలాగే అక్కడ సింగపూర్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనం దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు 156 మంది రైతులు అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే దాంట్లో 128 మంది ఈ ప్రాంతంలో ఉన్నారు, మిగిలిన వారు వారు ఈ ప్రాంతంలో లేకపోవడం కానీ వివిధ కారణాల వల్ల వారు అర్హత రాలేదు వాళ్ళు. సో అయితే ముందుగా మనం 100 మంది రైతులు అని అనుకోవడం జరిగింది. సో అర్హత సాధించినటువంటి రైతులు సుమారుగా 124 మంది ఉన్నారు. సో అయితే గౌరవ మంత్రి గారు దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉత్సాహంగా వచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి రైతులందరినీ కూడా తీసుకువెళ్దామని చెప్పేసి మొత్తం 124 మందిని కూడా ఈ ప్రోగ్రాంలో తీసుకోవడం జరిగింది. 3 విడతలుగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 4 రోజుల పాటు పర్యటన ఉంటుంది. అక్కడ వారు గత 50 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి, ఏ విధంగా అభివృద్ధి సాధించారు, అలాగే ఏ విధంగా అక్కడ వనరుల్ని సద్వినియోగం చేసుకున్నారు, అలాగే మార్పు ఎలా చెందారు ప్రజలు, ఒకటి అభివృద్ధి, రెండోది ప్రజలు ఎలా మార్పు చెందారు, అలాగే ఈ మార్పు చెందే భాగంలో అక్కడ కొత్తగా వచ్చినటువంటి అవకాశాలు ఏ విధంగా వాళ్ళు అందిపుచ్చుకున్నారు. సో వీటిలన్నింటిని పరిశీలించడానికి రైతులకి ఇది ఒక అవకాశం. సో వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఇక్కడ ఒక వర్క్షాప్ కింద పెట్టి వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు, అలాగే ఇక్కడ మనం దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సినటువంటి వాటి మీద ప్రణాళికలు తయారు చేయటం, దాన్ని ఈ రైతు ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం వారందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఆలోచన. మిగతా మిగిలిన 2 ట్రిప్లు ఎప్పుడు ఉండబోతుంది, ఎప్పుడెప్పుడు తీసుకెళ్తుంది? ఇది 10th న 2 బ్యాచ్ ఉంటుంది, 3rd బ్యాచ్ 25th టైంలో ఉంటుంది. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా సిఆర్డీ నెరవేరుస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ కానీ పెగ్ మార్కింగ్ కానీ ఎప్పటికల్లా పూర్తవుతుంది సార్? రైతులకు ఇచ్చినటువంటి భూములు తిరిగి ఇచ్చినటువంటి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తి? అంటే రైతులకు ఇచ్చే రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. అది ఆల్రెడీ ఇప్పటికే 2000 మంది రైతులు వారు తీసుకున్నారు, అలాగే ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాము, అలాగే తక్కువ టైంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఒక అవగాహన తీసుకుని ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా ఇప్పుడు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రైతు ఏ రోజు కావాలని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదే రోజు ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తాం. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా సమావేశాలు లాంటివి పెట్టి సింగపూర్ జరిగినటువంటి అభివృద్ధిని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా వివరించడం ద్వారా మొత్తం రైతులందరిలో ఒక అవగాహన కల్పించి అటు రాజధాని అభివృద్ధితో పాటుగా రైతులు కూడా స్వయంగా అభివృద్ధి చెందడానికి చెందడానికోసమే ఈ యాత్రను ఒక విజ్ఞాన యాత్రలాగా ఏర్పాటు చేసినట్టుగా సిఆర్డీ కమిషనర్ శ్రీధర్ చెప్పినారు. కెమెరా పర్సన్ సాయితో ఎంపీ రావు టీవీ 5 అమరావతి. ఏర్పాటు చేసిన టెండర్లు పూర్తయ్యి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళతో చూస్తాను. ఇక జరగవలసినటువంటి కార్యక్రమం మాకు అక్కడ కల్పించేటువంటి మౌలిక వసతులు, ఆ రోడ్ల స్టాండర్డ్, రైతులకు ఇచ్చేటువంటి ఫ్లాట్లు ఏర్పాటు చేసుకోబోయేటువంటి కట్టడాలు, అటు కమర్షియల్ గానీ రెసిడెన్షియల్ గానీ, వీటన్నిటిని కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క సలంపుతో ఈ రోజు మమ్మల్ని సింగపూర్ పంపుతున్నారు. ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని తీసుకున్నారు వారు. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకుని
రాజధాని నిర్మాణానికి ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి రైతులను భాగస్వామ్యం చేసి ఇటు రైతులు ప్రభుత్వం కలిసి భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరగనేది ఎక్కడ చరిత్ర జరగలేదు. అది అమర చరిత్ర చూపించాలని మేము సహకరించాం. అలాగే ఈ యొక్క సింగపూర్ లాంటి అమరావతి పట్టణాన్ని ఆ కాన్సెప్ట్ ఇక్కడ తయారు చేసి ఆ అభివృద్ధి ఇక్కడ చూడడానికి కూడాను రైతుల యొక్క భాగస్వామ్యం కావాలనేటువంటిది రెండవ కాన్సెప్ట్ తీసుకొని ఇటు ప్రభుత్వం టెండర్స్ పిలిచి తయారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రైతులు కూడా భాగస్వామ్యులు కావాలంటే వీరిని సింగపూర్ పంపాలి. మనం చెప్పినటువంటి సింగపూర్ ఎలా ఉందో వారు చూసి రావాలి. కన్స్ట్రక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్, రోడ్ల విస్తీర్ణం సైడ్, క్రమశిక్షణ పరంగా అన్నింటిలో కూడా మేము కూడా నేర్చుకొని దీనిలో భాగస్వాములు అయ్యి ప్రభుత్వంతో సీఆర్టీతో పాటుగా ఈ మహానగరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన వారి వ్యాఖ్యలు పంపుతున్నారు. మాకు చాలా సంతోషదాయకం. వారికి ధన్యవాదాలు. తప్పనిసరిగా ఈ అమరావతి పట్టణం వరకు సింగపూర్ పట్టణం అవుతుంది మేము నమ్ముతూ ప్రయాణానికి సమాయత్తమయ్యని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకున్నాం. ఫోటోగ్రాఫర్ కళ్యాణ్ అవసరం లేదు. ఫోటోగ్రాఫర్ కళ్యాణ్ నమస్కారాలు. అందరికి నమస్కారాలు. ఈరోజు రాజధాని రైతులు సింగపూర్ వెళ్ళడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎన్నికల కంటే ముందే ఒక మాట చెప్పాను, రాజధాని సింగపూర్ తరహాలో ఉంటుందని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పాను. అయితే అప్పటికీ ఎక్కడ కట్టాలో కూడా తెలియదు. అప్పటికే ఒక కమిటీ కూడా వేశారు, శివరామకృష్ణ ఒక కమిటీ వేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించడం కోసం కమిటీ వేస్తే నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, రాజధాని ఎక్కడ ఉండాలనే పెద్ద ఆలోచన అవసరం లేదు. ఇది శాశ్వతంగా ఉండే రాజధాని సెంట్రల్ ప్లేస్లో ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. అట్లా కాకుండా కార్నర్లో రాజధాని కడితే దానివల్ల భావితరాలు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెప్పి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా కన్ఫ్యూజింగ్ ఇస్తే అందరి ఆమోదయోగ్యంతో రాష్ట్రానంతా అభివృద్ధి చేయాలి, రాజధాని కూడా ఆ తరహాలో ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే గుంటూరు విజయవాడ మధ్యలో బాగుంటుందని చెప్పి నిర్ణయం చేశాం. అప్పుడు ల్యాండ్ లేదు, ఏం చేయాలో తెలియదు, చాలా అయోమయంలో ఉన్నాం. అలాంటి సమయంలో డబ్బులు కూడా లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఒకే ఒక పిలిపించాను, ఒక ఆలోచన, ఆ ఆలోచనే ల్యాండ్ పోలింగ్. నేను రైతులకు ఒక మాట చెప్పాను, నా మీద విశ్వాసం పెట్టండి, మీకు నష్టం రాదు, లాభం వస్తుంది, మీరు ఇంకా బాగుపడతారు, మీ జీవితాలు చాలా బాగుంటాయని చెప్పి ఒక హామీ ఇచ్చాను. ఆ హామీని నమ్మారు, ఎంతోమంది అపోజ్ చేశారు, చాలామంది రాజకీయ నాయకులు అపోజ్ చేశారు, బెదరగొట్టారు. కొంతమంది అయితే ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తూ కొంతమంది ఆందోళన చేశారు, ఇంకా కొంతమంది ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేశారు. ఈరోజు సింగపూర్లో చూస్తే సముద్రాన్ని రీక్లెయిమ్ చేశారు, సముద్రాన్ని పూడ్చి వాళ్ళు డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దుబాయ్ చూస్తే దుబాయ్లోనే పామ్ సిటీ కట్టి అక్కడే హోటళ్లు కట్టి అభివృద్ధి చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అక్కడికంటే మన రాష్ట్రంలో మన దేశంలో చూస్తే సముద్రాన్ని కానీ కాలువలు కానీ నదులు కానీ పూర్తిగా కలుషితం చేసేస్తున్నాం. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పినా లెక్క పెట్టుకోకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు మీరు చూశారు ఈ యొక్క రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు చూపించిన దొరవ. ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి పోయి ఊరంతా పోయి చెప్పారు,
మొత్తం ఈ ప్రాంతం అంతా రైతాంగం చెప్పారు. మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, ఇష్టపూర్వకంగా ఇచ్చాం, మీకెందుకు బాధ, ఎందుకు చట్టం పడతారు అని కూడా చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే ఇది నెపం పెట్టుకుని డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా మనం ఆలోచిస్తే డబ్బులిచ్చి దేశంలో ఉండే ఎన్విరాన్మెంటలిస్ట్ అందరం తీసుకొచ్చారు అడ్డం పెట్టడానికి. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ రైతాంగం మాత్రం ఎక్కడా భయపడల, ధైర్యంగా నిలబడ్డారు. వీళ్ళల్లో కూడా ఒకరిద్దరిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పరిస్థితి కూడా వచ్చారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 100కి 100 మంది ఎప్పుడూ రారు. కానీ ఈరోజు ప్రపంచంలోని ఈ ల్యాండ్ పోలింగ్ అనేది ఒక ఆదర్శనీయ 99% ఓట్ అయిపోయారు. 99 కాదు, 99.5% ఎక్కడో ఒకరిద్దరు తప్ప అందరూ ఓట్ అయిపోయారు. ప్రజాస్వామ్యం పైన నమ్మకం కానీ అభివృద్ధి పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి వీళ్ళు ఫాలో కావాలి. అడ్డు పెట్టడం, క్షమించడం నేర్వాలి. ప్రజలకు మేలు జరిగే సమయంలో అనవసరంగా అడ్డు పెడితే అది కరెక్ట్ కూడా కాదు. అలాంటి సమయంలో నేను ఒకటే చెప్పాను, ఆ రోజు మాట చెప్పాను, మీరు మొదటి రాజధానికి బోర్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ సిటిజన్స్ మీరు, మొదటి పౌరులు. మీకేం కావాలో అన్నీ చేస్తానని చెప్పాను. అందుకని భూములు ఇచ్చిన రైతులకే కాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, నివాస యోగ్యం ఉన్నారో, వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాను. నేను ఇచ్చిన ప్యాకేజ్ 10 సంవత్సరాలు ఇచ్చాను. 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండేవాళ్ళకి ఈరోజు మీకు ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయం ప్రతి సంవత్సరం 10% ఎన్హాన్స్మెంట్. అదే మరిగా 2500 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు కాకుండా మళ్ళీ 2500 రూపాయలు వాళ్ళకు కూడా నెలవారీగా పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క రైతు కూలీలందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క చదువు ఫ్రీగా ఇప్పిస్తానని చెప్పాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆరోగ్య విషయంలో ఫ్రీగా చేస్తామని చెప్పాం. అదే మరి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఎప్పటికెప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతామని చెప్పాం. రైతులకు నేను ఒకటి ఆలోచించాను, రైతులుగా నీకున్నందరికి మెకంజీ ఒక కన్సల్టెన్సీని పెట్టాం. కన్సల్టెన్సీ పెట్టి వీళ్ళ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలి. నిన్నటి వరకు వ్యవసాయం చేశారు, ఇప్పుడు వ్యాపారాలు చేయబోతున్నారు. నిన్నటి వరకు వ్యవసాయంలో ప్రతి ఒక్కరు నిమగ్నమయ్యారు, ఈరోజు పారిశ్రామికవేత్తలు కావాలని, ఆంటర్ప్రెన్యూర్స్ కావడానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఫోకస్ చేస్తే ఏదైనా చేయగలుగుతాం. నిన్నటి వరకు మొన్నటి వరకు శ్రీకాంత్ మీ జిల్లా వాడే, గుంటూరు వాసే, మామూలు వ్యక్తి. ఈరోజు నిన్న చూస్తే ఫ్రాన్స్లో జరిగినటువంటి ఫ్రాన్స్ ఓపెన్ టెన్నిస్ దీంట్లో బ్రహ్మాండంగా గెలిచాడు, 4 సిరీస్లో గెలిచాడు. అంటే ఈరోజు జపాన్ కానీ చైనా కానీ లేకపోతే ఇంకో దేశం కానీ అతని దెబ్బకు విలువల్లాడే పరిస్థితి వస్తూ ఉంది. అంటే అతను కూడా ఒక మనిషే, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, మీకు కూడా అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే నేను ఆలోచించింది మీ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా మీకు ఎక్స్పోజర్ కావాలి. 2-3 విషయాలు ఎక్కువంటే రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఏదైతే సింధు శ్రీకాంత్ 3 సంవత్సరాల్లో అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు సిలికాన్ వ్యాలీలో రిచెస్ట్ కమ్యూనిటీ, సిలికాన్ వ్యాలీ అనగానే ప్రపంచంలోనే క్రియేటర్ నెంబర్1, వినూత్నమైన ప్రయోగాలు జరిగే స్థలం అది. అక్కడ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి పోయిన వాళ్ళే. ఎవరు అగ్రస్థానంలో ఉన్నారంటే మన వాళ్ళే అగ్రస్థానంలో ఉండే పరిస్థితికి వచ్చారు. జూయిష్ కూడా లేరు, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించింది ఎవరంటే తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు, ఆ స్థాయికి ఎదిగారు. అంటే ఒక ప్రయోగం, ఒక ఆలోచన, ఆ ఆలోచన ఈరోజు వినూత్నంగా మనం ముందుకు పోయాం, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మీరు ఒకసారి చూసుకున్నప్పుడు చాలా విషయాల్లో మనకు ఆలోచించిన దానికంటే ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు సింగపూర్ పోతున్నారు. సింగపూర్ దేశం మీరు చూస్తే 55 సంవత్సరాల కంటే ముందు ఒక చేపలు పట్టుకునే నగరం అది. ఆ రోజు ఒక చిన్న పల్లె,
మలేషియాలో ఉండేవాళ్ళు. మలేషియా వాళ్ళు చెప్పారు, మీ వల్ల మాకు నష్టం వస్తుంది, మీరు మాతో ఉండాలి వీళ్ళు, మిమ్మల్ని మేము మోయలేకపోతున్నాం, కాబట్టి మీరు ఎడిపోమంటే ఎడగొట్టారు బలవంతంగా. అక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చి 50 సంవత్సరాలు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. వాళ్ళకు భూమి లేదు, మనుషులు కూడా లేరు, ఒక చిన్న ఐలాండ్ ఈరోజు ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. నిన్న మన దుబాయ్కి వెళ్ళాను, అబుదాబీకి వెళ్ళాను. అబుదాబీలో ఒక చూస్తే ఎక్కువ గ్యాస్ ఆయిల్ మన దగ్గరకు వచ్చాయి, దుబాయ్లో అది కూడా లేదు. కానీ ఈరోజు ఆ దేశాల్లో మీరు చూస్తే 50-55 డిగ్రీల టెంపరేచర్, తాగడానికి నీళ్లు లేవు, సముద్రంలోని నీళ్లు డీసాలినేషన్ ద్వారా చేసి తాగుతారు, లేకపోతే ఇండస్ట్రీకి కానీ ఇండ్లకు కానీ వాడతారు. ఇంకొక పక్క చూస్తే మట్టి కూడా లేదు, ఇసుక. అలాంటి ఎడారిని ఈరోజు ఒక స్వర్గంగా తయారు చేసుకున్నారు. మనందరం అక్కడ షాపింగ్కి వెళ్తున్నాం. అలాంటి పరిస్థితులు మీరు చూస్తే ఒక వినూత్నంగా ముందుకు పోయారు. ఇవి మనకు మన కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మీరు చూస్తే బ్రహ్మాండమైన నదులున్నాయి, నీళ్లున్నాయి, ఇంకొక పక్క సముద్ర తీరం ఉంది. అన్నింటికంటే మించి బ్రహ్మాండంగా తెలివైన వాళ్ళు మన మన వాళ్ళు ఉన్నారు. ఈయన ఇప్పుడు ఎన్ఆర్ఐ మొన్నటి వరకు అమెరికాలో ఉండి ఇప్పుడు వచ్చాడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితి వచ్చారంటే అదే మీరు ఎక్కడ ఎందుకు చేయాలనే ఆలోచనతోనే నేను ఈ రాజధాని బ్రహ్మాండంగా పెట్టడం నిర్ణయించాను. టాప్ 10లో ఒకటి ఉంటుంది. మొన్న వెళ్ళాను లండన్కి, అమరావతి స్థూపాకారంలో అసెంబ్లీ బిల్డింగ్ వస్తుంది, ఇంకొకటి టవర్ కూడా 2 ఫైనలైజ్ చేశాం, మంచి నీళ్ళల్లో పెట్టాం. అది కాదు వస్తే చూడడానికి ప్రపంచంలో ఒక మాన్యుమెంట్గా కనపడుస్తుంది. హైకోర్టు ఫైనలైజ్ చేశాం, ఇంకో పక్క ఒక 7 టవర్స్తో మొత్తం రాజధాని వచ్చేట్టుగా. రాజధానే కాదు, కార్పొరేషన్ దాంట్లో వస్తాయి, దాన్ని కూడా తయారు చేశాం. ఇంకొక పక్క మీకు టూరిజం, బెస్ట్ టూరిజం తీసుకొస్తున్నప్పుడు మీరు చెప్పారు మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారని. ఇండియాలో ఎక్కడా లేనటువంటి ఎడ్యుకేషన్కి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చాం. బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ హై స్కూల్స్, అది సెంట్రల్ సిలబస్ కావచ్చు, ఇంటర్నేషనల్ సిలబస్ కావచ్చు, లేకపోతే స్టేట్ సిలబస్ కావచ్చు. అదే మాదిరిగా ఇంకొక పక్కన బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొక పక్క మీద ఆలోచన టూరిజం. 9 సిటీలు కడుతున్నాం, 27 టౌన్షిప్స్ తయారు చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమాత్రం లోటాని, అమెరికాలో కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, కానీ వాళ్ళకంటే బెటర్గా మెయింటైన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, కరెంటు కానీ, అదే మరి కేబుల్ నెట్వర్క్ కానీ, మీ టెలిఫోన్స్ రావడానికి, నీళ్లు కానీ, సీవరేజ్ కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపంచంలోని అత్యున్నతమైన స్టాండర్డ్స్ ఏర్పాటు చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉండబోతున్నారు, చాలామంది రాబోతున్నారు, ఆ వచ్చే కాంపిటీషన్లో మీరు ముందు ఉండాలి. మీరు నేర్చుకొని రావాలి సింగపూర్లో, అక్కడ క్రమశిక్షణ ఏంటి, మీరు ఊరూరులో కూడా చెప్పే పరిస్థితి రావాలి. ఆ దేశంలో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారంటే క్రమశిక్షణ, రెండోది లా అండ్ ఆర్డర్. అక్కడ ఎవ్వరు కూడా తప్పు చేయడు, కరప్షన్ కూడా ఉండదు, ఒక పద్ధతి ప్రకారం చేస్తారు, బ్రహ్మాండంగా పైకి వచ్చారు. రెండోది మీరు నేర్చుకోవాల్సింది పారిశ్రామికవేత్తలుగా కావాలి, ఆంటర్ప్రెన్యూర్స్గా కావాలి. మీ దగ్గర ఉండే డబ్బులు తాగేసో లేకుంటే ప్యాకెట్ ఆడేసో ఏదో ఒకటి దుర్వినియోగం చేస్తే మళ్ళా రోడ్డు మీదకి వస్తారు, అది కాదు కావాల్సింది. మీలో ఒక ఆలోచన రావాలి, 1 కోటి రూపాయలు సంపాదించడం, 50 లక్షల రూపాయలు సంపాదించడం కష్టం, ఆ తర్వాత దాన్ని పెంచడం చాలా సులభం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 4-5 సార్లు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. 25 సంవత్సరాల కంటే ముందు నేను కుటుంబానికి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను, ఒక చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ చేశాం. మా మిస్సెస్కి అప్పచెప్పాను, సంవత్సరం 1 సంవత్సరానికి నేను ఫైనాన్స్ రెవెన్యూ మినిస్టర్ అయ్యా, 8 నెలల్లో మళ్ళా సీఎం అయ్యా, మళ్ళా తిరిగి చూడలేకపోయా. ఆవిడకి అప్పచెప్తే అప్పటి నుంచి సిస్టమేటిక్గా పనిచేసింది, ఇప్పుడు కుటుంబానికి ఏ ఇబ్బంది లేదు. అది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెద్దవాళ్ళు కాదు. ఈరోజు కొంతమంది మీకు అనిపించదు మాకు చదువు ఉందనిపించవచ్చు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువు లేకపోయినా వ్యాపారాలు చేయడానికి
చదువు ఒకటే కదా కావాల్సింది, కామన్ సెన్స్ కావాలి. ధీరూభాయ్ అంబానీని చూస్తే ఇంటర్మీడియట్ ఆయన ఒక ఎంపైర్ క్రియేట్ చేశారు. ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చూస్తే స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చిన వాళ్ళే కాదు, మామూలుగా స్ట్రీట్ స్మార్ట్ వీళ్ళు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ప్రపంచం అంతా మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ వస్తాయి ఇక్కడికి. ఇక్కడ మీకు కావాల్సిన ఆలోచన విధానం, కష్టపడే మనస్తత్వం, భవిష్యత్తును అవగాహన చేసుకునే ఆలోచన. మళ్ళా మీలో గొడవ వచ్చి వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు నేను తక్కువ సంపాదిస్తున్నా అని బాధపడితే మాత్రం లాభం లేదు. ఎప్పుడు కరెక్ట్ చేసుకోండి. అలాంటి వాడికంటే చట్టం ఉంది, చట్ట ప్రకారం చేసుకుంటారు, అది బాధ లేదు. మీరు కూడా ఉన్నారు సమాజంలో, వాళ్ళు వెలేసిన తర్వాత వాళ్ళు జగిలిగింది అని నాకు అర్థం కాదు. ఒకవేళ మనుషులుగా తిరగచ్చు కానీ అది జీవితమే కాదని నా ఉద్దేశం. సమాజం ఎవరైనా హితం కోరుకోవాలి తప్ప సమాజం బాగుండకూడదని కోరుకున్న ఏ వ్యక్తి కూడా అది కరెక్ట్ కాదు. నేను చాలా స్పష్టంగా అంటున్నాను, ఎందుకంటే అలాంటి కలిసి రాదు, రెండోది మంచిది కూడా కాదు, అది చాలా దుర్మార్గమైన చర్య. దాన్ని నేను చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ గుడ్. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం ఉంది. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా బాగా డబ్బులు సంపాదించబోతున్నారు. ఆ డబ్బుల్లో నాకు కూడా వాటైపో చాలా సంతోషం. చాలా మీరంతా రాజధాని అభివృద్ధి కోసం మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటా. ఏ మాట అయితే ఆ రోజు చెప్పానో ఆ మాట నిలబెట్టుకోవడానికి అన్ని విధాలు నేను ప్రయత్నం చేస్తా. చేయూతనిచ్చే బాధ్యత నాది, అన్ని విధాలు ఆదరించే బాధ్యత నాది, దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత నేను తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ చేస్తారని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై హింద్.
అమరావతి రైతులు సింగపూర్ వెళ్లబోతున్నారు. వారి బస్సులకు చంద్రబాబు జెండా ఊపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యమని చంద్రబాబు తెలిపారు.